ఆశ్రమమైన మన జిల్లా మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారికి, మన కార్య అధ్యక్షు గారికి, కార్యదర్శి గారికి, మా మహిళా మండలి కార్యదర్శి గారికి, సలహాదారులకు, మా మహిళలకు, ముఖ్యంగా మా గౌరవ అధ్యక్ష గారు శ్రీమతి భాగీరథి గోవర్ధన్ గారికి, ఆమె లేదు, ఆమె తొందర ఉండడం రాలేకపోయినారు. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు, అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అన్ని మహిళలు అన్ని రంగాల్లోని రాణించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ పురుషులతో సమానము ఈ సమాజంలో పురుషులుగా లేకనే అనుకుంటా నేను. అన్ని రంగాల్లోనే రాణించి ఇంకా ముందు మన మదర్ తెలిసేలాగా ఎన్నెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. సోదరు నాకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రభుత్వ గౌరవనీయులు ప్రతిమారాజు గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మహిళా మండలి అధ్యక్షురాలు శిల్ప గారికి, కార్యదర్శి వనిత గారికి, సలహాదారులు శోభక్క గారికి, వదిలాంటి గారికి, మహిళా మండలి బాధ్యులు సోదరి మాడు బ్యాంక్ కాలనీ కార్యదర్శి రాజ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు నవీన్ గారికి, వినోద్ గారికి, కాలనీ మహిళలకు, చిన్నారులందరికీ కూడా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. '1907 ఎక్కడో ఖండాంతర లోపల ఒక చిన్న ఉద్యమం మాకు 10 గంటలు పెంచుతున్నారు, 10 గంటలు మాకు కూడా మగవాళ్ళతో పాటు సమానంగా ఉండాలి, పనికి తగిన వేతనం ఇవ్వాలి, మాకు కూడా స్వేచ్ఛ, మాకు కూడా హక్కులు కావాలని ఒక చిన్న నినాదంతో ప్రారంభమై నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మరి మహిళలందరూ జరుపుకునే ఒక పండుగ వాతావరణం వచ్చినటువంటి ఈ రోజుని, ఈ మహిళా దినోత్సవాన్ని అన్ని స్థాయిలలో, అన్ని వర్గాలలో, అన్ని వేదికల పైన జరుపుకోవడం చాలా సంతోషం. మేము ఆకాశంలో సగం ఉన్నాం, హక్కులలో మాకు సగం కావాలి, స్వేచ్ఛలో సగం కావాలి, ఆస్తులలో సగం కావాలి అని నినదించినటువంటి మహిళా లోకం వాస్తవంగా ఇవాళ ఈ వేదికలో కూడా మరి ముఖ్య అతిథి మరి ఇవాళ సూపరింటెండెంట్ మహిళా మేడం చాలా చాలా హక్కులు వచ్చినాయి. ఇవాళ 50% అడగకుండానే 50% అన్ని స్థాయిలలో కూడా మహిళలు ఉన్నారు. మహిళలు ఒకనాడు విజయం వెనుక మహిళ ఉందని చెప్పుకునేవాళ్ళు, కానీ వాస్తవానికి కాదు. కానీ వాళ్ళ ప్రతి పురుషుడు కూడా మహిళ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నాకే తెలుస్తుంది. నేను ఉపాధ్యాయ వృత్తిలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 25 సంవత్సరాల నాడు మహిళల సంఖ్య చాలా తక్కువ, ఒక 20 నుంచి 30% ఉండేది రిజర్వేషన్ వచ్చినప్పటికి కూడా. కానీ ఈరోజు టీచర్లలో మహిళా టీచర్ల సంఖ్య 50% కన్నా ఎక్కువ. ఎక్కడ చూసినా కానీ మహిళా టీచర్లు ఎక్కువ సంఖ్యలో కనపడుతుంది, మా వాళ్ళే తగ్గిపోతున్నారు. అదేవిధంగా వైద్య
अदे विधा उ अटे चलो स्कूल के इन संवर क्लास क्लास मग पिता सर अद इवा मग पि क्लास समस्या मारे आड़पिमो वे नंबर वन टू थ्री फोर फाइव इधव पै स्थाई तरह महिला आड़पिंग समस्या अभी प्रकृति धर्म दी समस्या वस्तना इंटरमीडिएट तरह कोई समस्या वस्तना इंटरमीडिएट वरकू बालिक चाल बड़ा पोटी पड़ती अच्छी सहज सिद्ध वाली समस्या वाल इबंध पड़ता वास्तव का महिला एंपवरमेंट इंका इंका एक्टे राजकीय चैतन्य पदों पदों तरह को अरे वीन महिला पाकोट पुरुष सामजन मंदिर ने फेडरेशन इन संवस पे मैं खचिता हकल दर की चवरी वर्ग वाल हकल साधे पोराटे चटचर वाले मोदी अड़को का इक महिला दच्चेसर की पदोंसर की वैक पड़ा राजकीय चैतन्य अवसर होते राजकीय पदों शासन सभल चटारे इंका सामजा की चाल बेस्ट भावस्ट ओर्प सहन इवर की उत्पत्त अम्मक वास्तव का తల్లి తర్వాత పాత్ర ఏదైనా ఉందంటే తల్లి తర్వాత తండ్రికి ఎక్కడ లేదు సార్ తండ్రికి బాధ్యత ఉంది కానీ అవునా ఒక తండ్రి ఇంట్లో భార్యాభర్తలలో భర్త కోల్పోయినటువంటి మహిళ పోరాటం చేస్తుంది పిల్లల్ని చక్కగా చదివిస్తుంది కానీ భార్య కోల్పోయినటువంటి భర్త సక్సెస్ అయిన సందర్భం చాలా తక్కువ సమాజంలో చూస్తే మనం లోతుగా పరిశీలిస్తే భర్త పిల్లల్ని పెంచలేడు बाध्य व्यवहार सर एद पोरा भार्य उ संसार मुझे तुम्हें भावस्ता इपड़ मैं इंटर उठा अम्म बोले रोज कीलकमें अंदर चाल मंदिर निम्सम मोदी उदय का अम्मे सारे मैं उद्योग అలా మంచి ఆదాయాలునే భౌతికంగా వల్ల కోట్ల రూపాయల ఆస్తులేని కానీ అమ్మలేకపోతే గంటసేపు కూడా నడిచే పరిస్థితి ఈ సందర్భాలలో మరి తల్లి పాత్ర ఎంత గొప్పది ఆ తల్లి మహిళనే కావాలి కాబట్టి మహిళా సమాజం చదువులో పైకి రావాలి చైతన్యంలో పైకి రావాలి పదవులలో పైకి రావాలి మీ పక్కన ఉన్న వాళ్ళకు మంచి చైతన్యంగా తీసుకొచ్చేటువంటి ప్రతి సందర్భంలో కూడా उड़ाकू मुख्य मैं महिला बैंक कॉलेजु मरी एपड़ा महिला मंडल अध्यक्ष अन्ना मरी मैं कॉलनी महिला दिनोत्सव चाहे नीलान टाइम अभी परीक्ष परीक्ष एसएससी रे मूड रोज स्टार्ट ना टाइम एट्लो ना कुछ करेक्टे का खचिंग महिला दिनोत्सव राकते इपड़े सगम सगम सगमान दूर चुस्टी खचिंग वस्ता दूर बैंक कॉलेज पाजिबिटी उरकू पद पद मंदी की सन्मान कंपनी అంజపి నేను శిల్పా గారికి చెప్పాను నేను ఆ సందర్భంలో కూడా వచ్చాను కొద్దిమందిని ఈ రోజు గౌరవించుకున్నాం మరో సందర్భంలో మరో కొంతమందిని సన్మానించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అది మీరు మరింత
సో ఈ ముందు జాగృత ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇంత ముందు మనం ఏమనుకునే వాళ్ళం అంటే పెద్ద పెద్దగా అయిపోయినప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయినప్పుడు 60 సంవత్సరాలు అలా వచ్చినప్పుడే మనం సిక్ అవుతాం అనే అపోహలో ఉండే వాళ్ళం ఇప్పుడు అలా లేదు రకరకాల జబ్బులు వచ్చాయి రకరకాల టెన్షన్ మెంటల్ టెన్షన్స్ రకరకాల కల్తీలు ఆరోగ్య మనం చూసుకున్నట్లయితే ఆహారంలో కల్తీలు ఈవెన్ గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది సో మనం బతుకుతున్న ఎన్విరాన్మెంట్ ఏది అంత సేఫ్ గా లేదు మన చుట్టూ మనం చాలా రకాల అభద్రతా భావాలకి గురవుతున్నాం అలాంటప్పుడు మనం 60 సంవత్సరాల వరకు నేను హెల్తీగా ఉంటాను అనేది ముందు మీ మనసులోంచి తీసేయండి మేము 25 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ని చూస్తా ఉన్నాం ఒక ఈవెన్ 25 ఇయర్స్ లోపలే షుగర్ ఉన్న వాళ్ళని మల్టిపుల్ పీపుల్ ని చూస్తాం అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూస్తాం మీరు ఏం చేయాలంటే ఓకే మీ ఏజ్ 25 ఉందనుకోండి లేదా కొంచెం ఎక్కువ ఉందనుకోండి మీ పిల్లల్ని అన్ని మీ బాధ్యతలు అయిపోయినా కానీ ఇప్పుడు మీ బాధ్యత మీరు తీసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా మినిమం చెప్తున్నా నేను సంవత్సరానికి ఒక్కసారైనా ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ అని చేసుకోండి ఆ కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోవాలి అంటే మీ అందరూ కూడా మోస్ట్లీ ఇది సురేష్ గారు చెప్పారు అందరూ ఎంప్లాయీసే సో వర్కింగ్లో ఉన్నారు అని అంటే మీకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్కి అంత కష్టం కాకపోవచ్చు ఒకవేళ కష్టం ఉన్నా కానీ మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి ఉంది ఆసుపత్రిలో చాలా రకాల పరీక్షలు చేస్తాం సో సింపుల్ పరీక్షలకి మీరు ఎక్కువ లైన్లో అలా కష్టపడాల్సి వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అని భావం మీలో ఏమన్నా ఉంటే అట్లీస్ట్ పెద్ద టెస్ట్లు అయినా మీరు చేయించుకోండి పెద్ద టెస్ట్లు అంటే ఇప్పుడు 35-40 సంవత్సరాల తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అయితే ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ క్యాన్సర్ ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది 40 సంవత్సరాల తర్వాత ఆ రొమ్ము క్యాన్సర్ని చాలా ఎర్లీగా పసిగట్టడానికి మన దగ్గర 30 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన మ్యామోగ్రఫీ అనే ఒక యంత్రం ఉంది అది చాలామందికి మీకు తెలియదు మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే పరీక్ష అనేది చేయించుకోవాలి ఇప్పుడు మీ అందరూ అనుకొని ఒక లిస్ట్ ఇచ్చినట్లయితే ఈ రోజుకి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఒక లిస్ట్ ఇచ్చినట్లయితే రోజుకి 10 మందికో లేకపోతే ఒక టైం ఇద్దాం మీరు పేషెంట్స్ ముందుతో ఇబ్బంది పడకుండా ఎక్కువ మంది ఓమీ ఉంటుంది అలా కాకుండా ఏదన్నా ఈవినింగ్ టైం మీకు కన్వీనియంట్ టైం చెప్పినట్లయితే నా తరఫు నుంచి డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ఆ టెస్ట్ బయట మీరు చేసుకున్నట్లయితే 3000 రూపాయలు ఉంటుంది 3000 నుంచి 5000 రూపాయలు ఆ టెస్ట్ మీరు ఫ్రీగా చేయించుకుంటే ఇయర్లీ వన్స్ చేయించుకున్నారు ప్లేస్ ఒకసారి చేయించుకున్నారంటే ఓకే కంఫర్టబుల్గా ఉన్నారు అది చేయించుకున్నప్పుడు ఎర్లీగా ఏమన్నా బయటపడితే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా క్యూరబుల్ డిసీజ్ అనమాట ఎర్లీగా కనిపెడితే ఒక చిన్న నార్మల్ గడ్డ లాంటిది అది ఇమ్మీడియట్గా సర్జరీ చేయించుకుంటే మనకి ఏ రిస్క్ ఉండదు అదే మీరు 3వ స్టేజ్లోనో 4వ స్టేజ్లోనో మనం కనిపెట్టినట్టయితే దానికి ప్రాణాలు తీసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అలా మనం ఆ మహమ్మారి బారిన పడకుండా మీరు ఆ టైమింగ్స్ అవి చూసుకోండి నేను మీ మేడంతో కోఆర్డినేట్ చేస్తాను అండ్ మీకు కుదిరినట్టయితే ఫ్రీగా చేయించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను అండ్ అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది ఇవన్నీ చాలా రీసెర్చ్లో ఉన్నాయి ఏ అలవాటు లేకపోయినా ఏమీ లేకపోయినా మహిళలంటే ఏముంటుంది ఏ అలవాట్లు మ్యాక్సిమం ఉండదు స్మోకింగ్ ఉండదు ఐగోర్ చాలా వరకు ఉండదు అవన్నీ లేకపోయినా కానీ ఈ మధ్య మహిళల్లో వస్తున్న క్యాన్సర్ చాలా అధికంగా ఉంటుంది దీనికి కారణాలు నేను ఇందాక చెప్పిన పరిస్థితులు మనం రకరకాల కల్తీలకి ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి సో నాకు రాదు అనేది మీ మైండ్ నుంచి తీసేసి జాగ్రత్త అనేది ముందు నుంచి పడదు అని నేను చెప్పాను సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏదైతే ఉందో దానికోసం ప్యాక్ స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అది చాలా సింపుల్ టెస్ట్ ఆ టెస్ట్ మా దగ్గర అవైలబుల్ ఉంది మీరు వచ్చినట్టయితే ఒక ట్యాబ్లెట్ సెట్ చేద్దాం మీ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకుందాం చూద్దాం చూసి చెకింగ్ చేద్దాం ఎవరికైనా అల్లి దానిలో ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి మనం వాళ్ళకి చెప్తాం తొందరగా ఇలా చేసుకోవచ్చు
ఉంది ఆ టెస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంది మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ టైమింగ్ నాకు చెప్పినట్లయితే దాని గురించి మనం చేద్దాం అండ్ దీనికి ఇంకొకటి కూడా ఉంది మన ఆడపిల్లలు ఎవరైతే 9 సంవత్సరాల నుంచి ఉంటారో ఆ 9 సంవత్సరాలు క్రాస్ అయిన ఆడపిల్లలు అంటే ఆల్మోస్ట్ 10 తీసుకోవచ్చు 10 సంవత్సరాల ఆడపిల్లల నుంచి 45 సంవత్సరాల మహిళల వరకు వ్యాక్సిన్ ఒకటి వచ్చింది ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్ అనమాట గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ వ్యాక్సిన్ గురించి చాలా మందికి అవగాహన లేదు అండ్ అది 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది మనం సో ఆ 3 సార్లు తీసుకున్నట్టయితే ఆ క్యాన్సర్ ని మనం రాకుండా అరికట్టచ్చు సో దాని కాస్ట్ ఎంత ఉంటుంది అది గవర్నమెంట్ సప్లై లేదు కాబట్టి మనం తీసుకోవాలి అంటే దాని కాస్ట్ ఎంత ఉంది మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను సో అందులో 2 రకాలు ఉన్నాయి ఒకటి 4 రకాల స్ట్రెయిన్స్ నుంచి వచ్చే క్యాన్సర్ ని అరికడుతుంది అది 1 4000 రూపాయలు ఉంటుంది సో 3 సార్లు తీసుకుంటే 4000 చిల్లర సో 3 సార్లు తీసుకుంటే 12000 చిల్లర అవుతుంది అదే మనము ఇంకొక స్ట్రెయిన్ తీసుకున్నట్టయితే అది 1 9000 చిల్లర ఉంటుంది 3 సార్లు తీసుకుంటే 30000 దగ్గర వరకు అవుతుంది కానీ మహిళలు ఇది ఒకటి ఆలోచించండి అమ్మో 30000 అమ్మో 12000 మీ మనసులో అనుకోకండి ఒక్క దసరాకు మీరు పెట్టే పట్టు చీర ఖర్చు అవునా కదా ఆ వారి చీర కంటే మా చీర బాగుండాలి కుటుంబంలో మాది బాగుండాలి ఏదో గొలుసు చేయించుకోవాలి వీటన్నిటికంటే ఇది ముఖ్యం కదా దీనికోసం మీరు కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం మొన్ననే విమెన్స్ డే సందర్భంగా నేను మా స్టాఫ్ అందరికీ ఆ డైరెక్ట్ కంపెనీతో మాట్లాడి డిస్కౌంట్ రేట్కి ఏదైతే 10000 ఉందో దాన్ని 8000 చిల్లరకి అలాగే 4000 ఉన్నది దగ్గర దగ్గర 2000 వరకు మాట్లాడడం జరిగింది సో ఒక టైంకి చాలా వరకు డిస్కౌంట్ చేసి మా స్టాఫ్ దగ్గర దగ్గర ఒక 70 మంది వరకు మహిళలు ఆ ఏజ్ గ్రూప్లో ఫిట్ అయిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు సో ఇది మీకు కూడా చెప్తున్నా ఒకవేళ మీరందరూ మీ నేమ్స్ తీసుకొని సిద్ధంగా ఉన్నట్టయితే వ్యాక్సిన్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళని పిలిపిద్దాం డిస్కౌంటెడ్ ప్రైస్కి మీరు అందరూ చేయించుకోండి సో అది మీకు తెలుసుకోవాలి లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏం కన్సల్ట్ చేయాలి దాని కాస్ట్ ఎంత వీటి మీద అవగాహన లేకపోతే టైం గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతుంది సో ఇది ఇది కూడా మీరు దీని గురించి ఆలోచించండి అండ్ మరి ముఖ్యంగా మహిళలంటే కామన్గా డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హైపర్ టెన్షన్ బీపీ థైరాయిడ్ లేని వాళ్ళు అసలు కనిపించరు ఈ మధ్య షుగర్ కూడా అంతే ఎక్కువగా ఉంది సో షుగర్ పరీక్ష పెద్ద ఏం కాస్ట్ కాదు మీరు గవర్నమెంట్లో కూడా అన్ని టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి మీరు వస్తే అక్కడ చేస్తాము కానీ ఒకవేళ చిన్న చిన్న టెస్ట్లు మేము చేయించుకుంటాము అని అంటే మీరు చేయించుకొని వచ్చినట్టయితే మీకు మేము డిస్కౌంటెడ్ రేట్లో మీకు కన్సల్టేషన్ ఇవ్వడానికి నా ఓన్ హాస్పిటల్లో కూడా సిద్ధంగా ఉన్నాను టైంలో నేను అవైలబుల్ ఉంటాను మీ మేడంకి నేను చెప్తాను ఏ టైంకి రావాలో ఏం చేయాలో సో డెఫినెట్లీ మీరు ఫీమేల్ ఫిజిషియన్ కూడా నిజామాబాద్ జిల్లాలో లేరు నేను ఒకదాన్నే ఫీమేల్ ఫిజిషియన్ మొత్తం నిజామాబాద్లో సో మీ సమస్య చెప్పుకోవాలంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని సో దానికోసం మీరందరూ కూడా డెఫినెట్గా ఒక మీరు కన్సల్ట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి కూడా చెప్తాను గుడ్ థింగ్స్ చెప్తున్నాను అండి ఒక హెల్త్ యాప్ ఉంది సరే మీరు ఉన్నారు ఎక్కడో దూరంగా ఉన్నారు ఏదో సమస్య ఉంది ఆ సమస్య మీకు అర్థం అవ్వట్లేదు తెలిసిన డాక్టర్స్ ఎవరు లేరు సలహా అవసరం సో అలాంటి టైంలో నాకు ఏం చేయాలో తెలియనప్పుడు ఒక గుడ్ హెల్త్ యాప్ ఉంది ఆ హెల్త్ యాప్ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను సో మీరు అది డౌన్లోడ్ చేస్తుంటే దాంట్లో డాక్టర్ ఆన్లైన్ ఉంటారు మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీరు అందులో మీకు వచ్చిన సమస్య పడితే 24/7 అవైలబుల్ ఉన్నారు మీ సమస్యకి వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు దిస్ ఇస్ వాట్ అంటే మీకు ఎలా నేను హెల్ప్ చేయగలుగుతాను మీ ఆరోగ్యాన్ని ఎలా బెటర్ చేయొచ్చు అన్నట్టు నేను అన్ని ఒక్కొక్కటి మీకు చెప్తున్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి సీరియస్ అయినప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది దగ్గరలో ఎవరు ఉండరు అటువంటి టైంలో మీరు ఆటో పిచ్చుకొని కార్ తెచ్చుకొని వెళ్ళి ఇంత టైం పడుతుంది అలాంటప్పుడు ఇలాంటి హెల్త్ యాప్స్ చాలా ఉపయోగపడతాయి జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే దాంట్లో ఉన్న ఫీచర్స్ మీకు నచ్చినట్టయితే చూసి
ఎమర్జెన్సీ కాల్ పెడితే డాక్టర్ సలహా ఇస్తారు. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ దెన్. అండ్ ప్రతి ఒక్కరు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ చెకప్ చేసుకోవాలి. నేను ఈ సంవత్సరం వాడిన మందులు మళ్ళీ 2 సంవత్సరాల వరకు అదే వాడతా అంటే ఆ వచ్చే కాంప్లికేషన్స్ని మీరు అరికట్టలేరు. సో ఎవ్రీ మంత్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి చేసుకోవాలి. మీరేమనుకుంటారంటే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కదా సో నాకు కంట్రోల్ ఉంటుంది, ఇది ఎప్పటికీ అలా ఉండదు. మీరు ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు 1 నెల ఎక్కువ అవుతుంది, 1 నెల తక్కువ అవుతుంది. తక్కువ అవుతున్నప్పుడు తక్కువ డోస్ వాడాలి, ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువ డోస్ వాడాలి. అది మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏ డోస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తే ఆ డోస్ మీ బాడీకి సరిపోతుంది. అలా కాకుండా మీరు ఒకే డోస్ వాడుతుంటే హైపర్ థైరాయిడిజం అని ఎక్కువ థైరాయిడ్ ఉంటే దానికి మీరు వెళ్ళిపోతారు, లేదా దానికోసం మందులు వాడుతుంటే హైపో థైరాయిడిజం వెళ్ళిపోతారు. చూసుకోకుండా అలానే మందులు వాడుతుంటే సో ఇది. అండ్ బీపీ కూడా నెలకు ఒకసారి చెక్ చేసుకొని ఇవి కంట్రోల్ పెట్టుకుంటే గుండె జబ్బులు బారిన మరియు మనం పక్షవాతం బారిన అండ్ కిడ్నీ జబ్బుల బారిన పడకుండా ఉంటాం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే, ఈరోజు వరల్డ్ కిడ్నీ డే. ఇప్పుడే నేను మా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్కి వెళ్ళి పేషెంట్స్ నడుమ కేక్ కట్ చేసి వచ్చాను. కేక్ కట్ చేసి మాట్లాడుతున్నప్పుడు పేషెంట్స్తో ఏమైంది, ఎందుకు ఎలా ఉంది అంటే ట్రీట్మెంట్ చాలా బాగుంది, వార్డ్ చాలా బాగుంది అని మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చారు. దెన్ ఎలా చేస్తే ఎందుకు వచ్చింది ఏంటి అంటే చాలా రోజులైంది షుగర్ పట్టించుకోలేదు మేడం, మా బాగానే ఉందనుకున్నాము, చూసేవాళ్ళకి కిడ్నీ పాడైపోయాయి, బీపీ ఉంది, అలా అందరూ చెప్తున్నారు. మనకి అందరూ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ చాలా ఎడ్యుకేటెడ్. గవర్నమెంట్లో అంత మంచి సర్వీస్ అందుగా ఉంది. ఒక్కొక్క సెషన్కి బయట ఉన్నట్టయితే 2500 రూపాయలు ఒక సెషన్ డయాలసిస్ ఖర్చు అయిపోతుంది, ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఉంటుంది. సో అది కూడా మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ముందు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మంచి ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి జాగ్రత్తగా ఉంటే ఎప్పటికీ కూడా మీరు వాటి బాధ్యత పడకుండా ఉంటారు. ఇవే కాకుండా మానసిక ఒత్తిడికి మహిళలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా గురవుతున్నారు. ఇంతకుముందు ఎంతవరకు ఉండేవాళ్ళమంటే ఓన్లీ ఇంట్లో వంట చేయడం, పిల్లల్ని పంపించడం, తర్వాత రిలాక్స్ అవ్వడం. ఇప్పుడు అలా లేదు, సగం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు, కొన్ని హోమ్ మేకర్స్ కూడా డెసిషన్ మేకర్స్ అవుతున్నారు. వాళ్ళే ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టాలా, వాళ్ళే పోయి కూరగాయలు తెచ్చుకోవాలా, వాళ్ళే వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలి, కరెంటు ప్రతిదీ మహిళలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అలాంటి పనులు మహిళల మీద పడినప్పుడు మహిళలకి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోతుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల ఇటువంటి జబ్బులు బారిన మనం అందరం పడుతున్నాము. సో ఈ జబ్బుల్ని దూరం చేయాలంటే మీ ఇంత చక్కటి సెంటర్ ఉంది, ఒక మంచి మెడిటేషన్ సెంటరు, లేకపోతే ఒక యోగా క్లాసెస్ మీ అందరూ స్టార్ట్ చేసుకున్నట్టయితే మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇంత చక్కటి టీం కనపడతా ఉంది నాకు, మీ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో హెల్త్ మీద ఈ విమెన్స్ డే మెసేజ్ ఏంటంటే మీరు అందరూ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. అండ్ ప్రతి విమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అండ్ యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. అంటే మీరు మహిళల్లో పెట్టుబడి పెట్టండి అండ్ మహిళల పురోభివృద్ధికి కారణం అవ్వండి. ఇది తెలుగులో ఎగ్జాక్ట్గా మహిళల్లో పెట్టుబడి పెట్టండి అంటే మహిళలకు డబ్బులు ఇవ్వగలరు, మహిళలకు మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. మగవారందరూ కూడా మహిళల మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ టైం ఇన్వెస్ట్ చేయండి, మీ ప్రేమ ఇన్వెస్ట్ చేయండి అండ్ మీ కన్సర్న్ ఇన్వెస్ట్ చేయండి, పట్టించుకోండి మహిళల్ని పట్టించుకోండి. సో రకరకాల ఇన్వెస్ట్మెంట్. సో మీకు ఏదైనా మంచి మంచి కళలు వచ్చినట్టయితే వారిని ముందుకు తీసుకుపోండి. సో దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ వీడు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ మహిళల్లో చేసినట్టయితే ప్రోగ్రెస్ అనేది పరిగెత్తుంది, అభివృద్ధి పరిగెత్తుతుంది అని చెప్పడం జరిగింది. సో అభివృద్ధి పరిగెత్తాలి అంటే మీరు మహిళల్లో ఇన్వెస్ట్ చేయాలి. సో మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఇంత చక్కని ప్రోగ్రామ్ చేశారు. అమ్మ మీరు ఎక్కుతున్నప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది, మీ మోకాళ్ళలో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అది కూడా చెప్పదలుచుకున్నా, మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాం మేము. ఒక్క కాలు మార్పిడి చేయాలి అని అంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు బయట ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు మేము సక్సెస్ఫుల్గా 200 ఆపరేషన్స్ కంప్లీట్ చేసాం. చాలామంది రిచ్ పీపుల్ అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు అని
క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పి మన జిల్లానే కాదు ఇటు వైపు చూసుకుంటే ఆదిలాబాద్ ఇటు మూల ఆదిలాబాద్ అటు మూల ఖమ్మం నల్గొండ సంగారెడ్డి మెదక్ వాటన్నిటి సెంటర్ ప్లేస్ హైదరాబాద్ బట్ స్టిల్ మా దగ్గర జరిగిన 200 ఆపరేషన్లో 100 ఆపరేషన్లు బయట జిల్లా అంటే అంత నమ్మకంతో హైదరాబాద్ కూడా క్రాస్ చేసి మన వరకు వస్తున్నారు ఇప్పటివరకు ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వడం కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ జరగలేదు సో అంత ప్రాపర్గా మా డాక్టర్స్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరికైనా మీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా రిలేటివ్స్ ఎవరికైనా మోకాళ్ళ ప్రాబ్లం ఉంటే దయచేసి తీసుకురండి వారికి ఆపరేషన్ అవసరం ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి అండ్ మీకు ఆ సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి వీఆర్ రెడీ అండ్ పిల్లల్ని ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ పదేళ్ళ పిల్లల నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి మీకు పదేళ్ళ ఆడపిల్ల ఉన్నట్టయితే మీరు ఇచ్చే ఆస్తి ఈ వ్యాక్సినేషన్ పెద్ద ఆస్తి సో ఖచ్చితంగా మీరు అందరూ ఇప్పించండి అండ్ అమ్మ అందరూ చెకప్ చేసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అండ్ మేబీ మీ నా ఫోన్ మీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు బట్ నేను మీకు ఖచ్చితంగా మీకు ఆలోచిస్తాను నేను వాట్సాప్ మెసేజ్లో అవైలబుల్ ఉంటాను మీరు నేను చెప్పింది అన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే నేను సపోర్ట్గా ఉంటానండి అండ్ ఐ థింక్ యూఆర్ హ్యాపీ నౌ అండ్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇలాగే కలకలు ఆడుతూ మహాలక్ష్మి లాగా ఉండాలని మహాలక్ష్మి విమెన్స్ మహిళా మండలికి అభినందనలు తెలియజేస్తూ నన్ను పెంచినందుకు చాలా చాలా తగ్గించారు ఆ వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం బాధపడ్డాం కానీ గవర్నమెంట్ ఇవన్నీ సాధారణం బట్ స్టిల్ ఎప్పుడు నవ్వుతూ ఎంత కోపగించుకున్నా ఎన్ని రూల్స్ పెట్టినా ఏం చేసినా చాలా నవ్వుతూ యాక్సెప్ట్ చేసి పనిచేశారు అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ అంటే మేడం కరెక్టే చెప్పేది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే మనసే తప్ప మేడం మమ్మల్ని కోపగించింది అని ఎప్పుడూ అనలేదు షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మీ ఇంటికే వచ్చినట్టుంది మీకు అన్నీ గురించి ఇంత బాగా ఎంత గురించి ఇంత వివరించినందుకు ధన్యవాదాలు మేడం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాము అందరి గురించి అని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు కన్సల్ట్ చేస్తాం మాకు తప్పనిసరిగా హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఇంకో విషయం ఏంటిదంటే మా సలహాదారుడు సీతల్ మేడం సీతల్కు పిలవలేకపోయినందుకు సారీ సీతల్ ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాంటే ఖచ్చితంగా అక్క నీకెందుకు నేను ఉన్నాయని ఎన్నుకుంటా కదా నీకెందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఖచ్చితంగా నీ ఎన్నుకుంటే నేను అన్నీ చూసుకుంటాను నువ్వు ఏం టెన్షన్ పడక అక్క అన్నది సారీ సీతల్ స్టేజ్ మీద వెళ్ళినందుకు రా అమ్మాయి సార్ స్టేజ్ ఇదే కార్యక్రమంలో బ్యాంక్ ఆల్ని కమిటీ నుండి కొంతమంది మహిళలకు కొంతమంది ఈరోజు సన్మానం చేద్దాం అనుకున్నాం దాంట్లో ముందుగా పెద్దలు గౌరవనీయులు శోభాదేవి గారిని సన్మానించుకున్నాం మీరందరూ కొంచెం గట్టిగా చప్పట్లు
మిగతా అనంతర కార్యక్రమం మహిళా మండలి వాళ్ళ చేత మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలందరూ తరపున ముఖ్య అతిథి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయవలసిందిగా